అందరికీ నమస్కారం అండి. మా జూబ్లెంట్ ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను శరణ నవరాత్రులలో అమ్మవారి 9వ అవతారము అత్యంత ఉగ్రమైన స్వరూపం అయిన మహిషాసురమర్దిని అలంకారం చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న చిన్న మూర్తికి నేను నీలం రంగు వస్త్రంతో, ఎరుపు రంగు వస్త్రములతో అమ్మవారిని అలంకరించుకున్నాను. అలంకరించుకుంటున్నప్పుడల్లా నాకు ఆ అమ్మవారే మదిలో మెదులుతూ ఉన్నారండి. చూస్తున్నారు కదా నేను అలంకరించుకునే విధానము. అమ్మవారికి వస్త్రాలు ధరింపజేసిన తర్వాత నేను ఆభరణాలు పెట్టుకున్నానండి. అలా అమ్మవారికి బాణం, ఖడ్గం, శూలం అన్నీ పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత మహిషాసుర రాక్షసుడు కూడా రెడీ అయిపోయారండి. పెట్టుకున్న తర్వాత కొంచెం అమ్మవారిని హైట్ చేసుకున్న కింద డబ్బాలు పెట్టుకుని ఆ డబ్బాల మీద అలంకారం చేసుకున్న అమ్మవారిని పెట్టుకున్నానండి. అమ్మవారి యొక్క అలంకారం పూర్తి అయిన తరువాత అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన సామాగ్రి, పువ్వులు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని దీపం కుందుల్లో నూనె ఒత్తి వేసుకుని దీపారాధనకు రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అన్నీ అయిన తర్వాత పూజ అమ్ముడు చేసుకున్నానండి. అమ్మవారికి అష్టోత్తరంతో, లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ చేసుకుని చక్కగా మందార పువ్వులతోటి కూడా పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి హారతి అన్నీ ఇచ్చుకున్నాను. ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం కూడా చదువుకున్నానండి. అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని గెలిపించే శక్తి స్వరూపము. అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి అన్ని రకాల ఆయుధాలను ధరించి అందరికీ సహాయాన్ని ప్రసాదిస్తుంది. మహిషాసుర మర్దిని అమ్మవారిని పూజించిన వారికి సకల దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది. అమ్మవారిని పూజించినట్లయితే మనకు భయాలు ఉండవు అని చెప్తూ ఉంటారు. గిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సిత కంఠ కుటుంబిని భూరి కుటుంబి భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్తిని శైలసుతే.